పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. కుర్రవాడి వెనకేం చేస్తున్నావు? దేవాలయం అన్నా గుడి అన్నా రెండు ఒకటే కదా నాయన. దేవాలయం గుడి అన్నా ఒకటే మాకు తెలుసు. మరి నీ సందేహం ఏంటి నాయన? గర్భగుడు పెద్ద శివలింగం మూడు సార్లు చేసా. ఏమి చేసావు నాయన? ఏం చేస్తావు? ఏం చేసావు? అదక్షణం చక్కన పుట్టుకుంటే సుఖమే ఉంది. ఒక్కనాడు లోపల పడుకుని పాపాలు పోవాలా? అమ్మగా కూలి కూలి ఎడుచుకుని పాడు మొహాలు చేసుకుని చిత్త పుట్ట కింద వ్యవసాయం పనికి రాకుండా పోయి చిన్నవాడి భూమి అన్నాను కదా బాబు గారు పిల్లలు ఎలా చేస్తాయి ఇప్పుడు వెళ్ళాలి వ్యవహారం. ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గుడ్లు పెట్టుదు. గుడ్లు పెట్టుసు, గుడ్లు పెట్టుసు, గుడ్డు పెట్టే సగం మాకు తెలియదు. మరి ఇంక నీ సందేహం సాధ్యంగా అందులో ఏది గుడ్డు పెడుతుంది నా ఏడుపు? అదియా నీ సందేహం? అందులో ఆడుదే గుడ్డు పెట్టు. పొరపాటు కూడా మొగద పెట్టదు. బాగా ఆలోచించుకో. ఇవన్నీ రోజులు తగ్గకొచ్చి నీదే. ఏ ఆడు పక్షి అయినా గుడ్డు పెట్టాల్సిందే కదా. ఏ ఆడుదైనా గుడ్డు పెట్టాలి. అయితే అమ్మగా ఆడదే గుడ్డు పెట్ట. నీ కళ్ళబుల్లి మాటలన్నీ నాకు తెలిసినా గానీ నిన్న చెప్పిన పాట వచ్చిందా? నిన్న చెప్పిన పాట, నిన్న చెప్పిన పాట వచ్చిందా? చెప్పాగా, మొన్న చెప్పావా? మరి మొన్న చెప్పిన పాట నిన్న చెప్పలా? అసలు శ్లోకం చెప్పమంటే ఒకనాడు ఒక శ్లోకం చెప్పా. ఎందుకంటే ఇల్లు గడుగు, వాకిలు ఎదురు, అమ్మగారు కాళ్ళు పిసుకు, నా కాళ్ళు పిసుకు, కొద్దిగా పిసికితే బేడవాళ్ళు పోయేవాడు నువ్వు. బాగుంటావు, కొన్ని ఊళ్ళు బాగుపడతాయి నీవు. అదే కాని మన నారాయణ రెడ్డి గారి పైకోని గారు ఏం చేయండి? మహానుభావుడు ఇటువంటి అపఖ్యాతి పనులు చేయబాకు. కుటుంబానికి మచ్చొచ్చుద్ది. అడిగా అసలు అడిగావా? ముహూర్తం ఏదన్నా పెట్టంటే నా శిష్యుడు వస్తాడు. ముహూర్తం మీ పెట్టింది ఏది ముడిపడుద్ది? ప్రాచీన ముహూర్తమే కా, ఏది ముడిపడితే చిందంట. సరే ఇప్పుడు శ్లోకం చెప్తావా? నేను చెప్పే శ్లోకం మీ అడుగుతారు నడుస్తా. నడుస్తావు? అబ్బా ముక్కలు ముక్కలుగా తేలిక ఒక్కొక్క అక్షరం అక్షరమే నిలబెట్టమన్నా కదా. మీకు నిలబెట్టడం కుదరదు, ఎంతసేపు పడుకోబెట్టడం తప్పితే. సరే చూడు, నేను భార్య ఏంటి, ఆయన వాయించేది ఏంటి? అందుకే ఎవరు మనుషులు వాళ్ళకు ఉండాలా? ఉంచుకుంది ఉంచుకుందే, చేసుకుందే చేసుకుందే. మేము అంత అన్యాయం చేయబాకండి. సంగీతం నాశనం అవటం కారణం అభిమానం వస్తా తప్పు అని అదే అది పాడేది అది వాయించేదేంటి? తెలుసుకుంటామని ఇక వచ్చే జన్మలో దోచెప్పు తీస్తా. బ్రాహ్మణ్యాన్ని కించపరుస్తున్నావు ఇట్రా. ఇంకో శ్లోకం చెప్తా చెప్తా. మూషికోత్తమా
వామో గోష్పతి కృత మహారాజు అంటే గో చెప్పిస్తావా? మూసుకోద్దాం మూసుకోమంటావా? అంగడికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా పడుకో. తిన్నేవాడి భూమి తిన్నదాని భూమి ఎందుకు తినబోయిపోతున్నావు? కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.